నమస్తే నమస్కారం. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఈటీవీ అందిస్తున్న ఈ వినూత్న ప్రయోగానికి అరుదైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో టీమ్ బి యొక్క ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలిమినేషన్ రౌండ్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోహన్ కృష్ణ గారు, నమస్తే అండి, వెల్కమ్. అలాగే నందుల నటి, ఆనందాన్ని పంచే నటి లయ గారు కూడా మనతో ఉన్నారు, వెల్కమ్ లయ. చిన్న వయసులోనే పదునైన కళ్ళంతో చక్కటి పాటలు రచిస్తున్నటువంటి లిరిసిస్ట్ ఆనంద్ శ్రీరామ్ గారు, వెల్కమ్ సార్. టీమ్ బి వారి ఫస్ట్ ఫిలిమ్స్ ఎపిసోడ్ ని ప్రారంభించే ముందు మోహన్ కృష్ణ గారిని ఈ ఎపిసోడ్ ని తమ గాత్రంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనేటి రోజు, వసంతాలు పూచేనేటి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనేటి రోజు, హాయ్ వసంతాలు పూచేనేటి రోజు. మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ నరసరావుపేట నుంచి వస్తున్నటువంటి బాలరాజు గారు, ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి పాట ఏమిటండి? ఈరోజు నేను చంద్రముఖి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన దేవుడా దేవుడా తిరుమల దేవుడా అనే హుషారైన గీతాన్ని పాడబోతున్నాను. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మేడం. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, దేవుడా దేవుడా తిరుమల దేవుడా,
చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం తెలిసే నయ్య భూమిపైన దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా అందరి ఆకలి తీర్చే ముందుకు ఓడుస్తాడు స్వేదం వాడల్లోని మరినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదూరు నాసిన జుట్టు మళ్ళీ పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తలబరు నీళ్ళల్లోనే నిలిచి బతికేవాడంటూ లేకుంటే నిలుచున్నా మన పరు పని ఎవరు చేస్తేనేమి భూతే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారు శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్య భూమిపైన దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం తెలిసేనయ్య భూమిపై బాలరాజు గారు మీ పాటలో మీరు అన్నట్టు శభాషే అండి నిజంగా శభాషే వండర్ఫుల్ మీ కాన్ఫిడెన్స్ అత్యద్భుతం అండ్ మీ వాళ్ళ టీమ్ స్పిరిట్ ఇంకా చాలా బాగుంది వాళ్ళ కోరస్కి తోడు మీ గాత్రం మీ కాన్ఫిడెన్స్ అండ్ మా వాళ్ళ వాద్య సహకారం అమేజింగ్ ప్రెజెంటేషన్ రైట్ అండి మా వాళ్ళ హృదయాలు వజ్రాలంటున్నారు మరి మీ కమెంట్స్ చెప్పండి సాన పెట్టేందుకు మీ కమెంట్స్ బీవీ మోహన్ కృష్ణ గారు చాలా అద్భుతంగా తిరుమల దర్శనం చేసినట్టుంది ఇంకా చాలా గొప్పగా పాడి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ అండి మరి లయ గారు మీ ఒపీనియన్ స్టార్టింగే ఎంత ఎనర్జెటిక్గా ఉంటే ఇంకా మిగతా పార్టిసిపెంట్స్తో ఎలా ఉంటుందో అనిపించి నాకు ఫుల్ ఎపిసోడ్ ఈ ఎనర్జీ ఉండేటలాగా అనిపిస్తుంది అంత బాగా ప్రజెంట్ చేశారు అంత ఎనర్జీ నాకు ఇచ్చారు మీ పాట ద్వారా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ ఇది కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ రైట్ అండి మరి అనంత్ శ్రీరామ్ గారు మీ ఒపీనియన్ చెప్పండి సార్ గత ఎపిసోడ్లో ఈశుణ్ణి ఈ ఎపిసోడ్లో తిరుమలేశుణ్ణి ధ్యానించి దేవుణ్ణే మీరు పాటకు వస్తువుగా చేసుకున్న ప్రత్యేకమైన తరహా పాటలు ఎంచుకోవడం వల్ల మీకు బహుముఖ ప్రజ్ఞత ఉందని చెప్పి రుజువైంది ఈరోజు ఇదే బహుముఖ ప్రజ్ఞతని ఈ కార్యక్రమం అంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ బాలరాజు గారు మంచి ఓపెనింగ్ ఇచ్చారండి ఫస్ట్ వచ్చిన పార్టిసిపెంట్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం ఆ సెకండ్ పార్టిసిపెంట్ టుడే ఇస్ రామకృష్ణ ఈరోజు ఏం పాట వినిపించబోతున్నారు నేను పవిత్ర బంధం సినిమాలో జేసుదాస్ గారు పాడిన పాట అపురూపమైన ఆడజన్మ అనే పాట జేసుదాస్ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఓకే మేడం చాలా కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రా
ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులు సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతేలోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆర్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థములేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులు సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. రామకృష్ణ మంచి ఆర్ద్రత ఉన్న పాటని ఎంచుకున్నారు, చక్కటి ఎమోషన్స్ ప్రదర్శించారు ఇందులో. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, పాట విన్న తర్వాత మీకు ఏమనిపించిందండి రామకృష్ణ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది వాయిస్, ఆ పాడిన విధానం, సాహిత్యం కూడా చాలా గొప్ప సాహిత్యం జేసుదాస్ గారు పాడారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. రైట్ ని, మరి లయ గారు ఏమంటారో విందాం. ఇల్లాలు అనే పదాన్ని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్గా పాడారు. సో ఆ ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది మీరు పాటలో. సో మీరు జస్టిస్ చేశారని అనుకుంటున్నాను. ఓకే మేడం, చాలా థ్యాంక్స్. సో ఆల్ ది బెస్ట్. రైట్ అండి, మరి అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారో విందాం. అపురూపమైనదయ్య జడ్జి జన్మ, ఈ జన్మకి పరిపూర్ణత నీ పాట విన్నప్పుడే నయ్యా అనిపించింది. ఓకే సార్, చాలా థ్యాంక్స్. అపురూపమైన ఆ పాట తర్వాత టీమ్ బిలో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పర్ఫార్మర్ మాధవి, హైదరాబాద్ నుంచి. మాధవ్ గారు, ఈరోజు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? ఈ స్టేజ్ అలవాటు అయిపోయిందా మీకు? మీ ఫ్రెండ్స్, మీ టీమ్మేట్స్ అలవాటు అయింది మేడం. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈరోజు ఇంకా బాగున్నాయని అనుకుందాం. చాలా బాగున్నాయి. ఇవాళ ఏం పాట పాడతారు? ఈరోజు అమ్మ మాట చిత్రం నుంచి ఎల్లారేశ్వర గారు పాడారు మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు పాట నేను పాడబోతున్నాను. మాధవి గారు, మీరు మా మనసు లాగేసుకోబోతున్నారు, అది నాకు ఇప్పుడే అర్థమైపోయింది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you.
మాఘమాసం ఎల్లేదాకా జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే, ముందర వెంకటేశ్వర స్వామి వచ్చాడు, తర్వాత ఏమో ఆడవాళ్ళ గురించి చెప్పారు, సడన్గా మాయదారి చిన్నోడు వచ్చేసాడు ఇప్పుడు, తర్వాత ఎవరు వస్తారో తెలియట్లేదు. చిన్న చిన్న లోపాలన్నీ సరిదిద్దుకుంటే ఇంకా ఈ పాట చాలా బాగా వస్తుంది. మొత్తానికి అమ్మమ్మ చెప్పవే అమ్మమ్మ చెప్పవే అంటే మాకేం చెప్పాలో తెలియట్లేదు, చాలా బాగుంది. ఓకే అండి, లయ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఈ పాట పాడడానికి చాలా ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ అంతా యూజ్ చేస్తూ మధ్యలో అలసిపోయినట్టుగా అనిపించింది నాకు. కొంచెం డ్రాప్ అవుతూ వచ్చింది అండ్ కొంచెం షివరింగ్ వచ్చింది. అవన్నీ దట్స్ మైనర్, మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్ సింగర్ అయ్యి ఇవన్నీ
అసలు తర్వాత మీకు కనిపించని కూడా కనిపించవు. సో ఆల్ ది బెస్ట్, వెల్ పర్ఫార్మ్డ్. అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారో విందాం. పులిహారతో పెరుగు కలిస్తే ఎంత తినసొంపుగా ఉంటుందో ఈ పాట మీ గొంతుతో కలిస్తే అంత వినసొంపుగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్కి కంటే కూడా మీ పాటలో కాస్త పరిపక్వత కనిపించింది. మీ గొంతుకు తగ్గ పాట ఎంపిక చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్. ఓకే, వండర్ఫుల్ మాధవి. మన ముందుకొస్తున్న పార్టిసిపెంట్ లక్ష్మణ్ ఫ్రమ్ బొబ్బిలి. సో లక్ష్మణ్, ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? టెన్త్ చదువుతున్నాను మేడం. టెన్త్ చదువుతున్నావు, చదువుతున్నావా అసలు పాటలు పాడుతున్నావా? చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను మేడం. మధ్యలో కొన్ని అల్లర్లు కూడా చేస్తూ ఉంటావన్నాను. చేస్తాను మేడం. ఇప్పుడు ఏ పాటతో అల్లరి చేయబోతున్నావు? ఎదుట నిలిచింది చూడనే పాట పాడబోతున్నాను. తప్పకుండా చూస్తాను. నువ్వు పాట అయిన తర్వాత ఎవరి నుంచి నరు చూస్తాను. ఓకే మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ఎదుట నిలిచింది చూడు అంటే ఏదో అల్లరి చేస్తావేమో అనుకున్నా నేను. నువ్వు ఇలా మమ్మల్ని ఏడిపిస్తావు అనుకోలేదు. ఇలాంటి రొమాంటిక్ నంబర్, అది కూడా సాడ్ రొమాంటిక్ నంబర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎక్స్ప్రెషన్ కోసమా? ఎస్ మేడం, చాలా ఇష్టం మేడం నాకు ఈ సాంగ్. కార్తీక్ గారి పాటను పాడారు మేడం. ఓకే రైట్. మరి జడ్జెస్ ఏమైనా అభిప్రాయపడుతున్నారో తెలుసుకుందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం? నా చిన్నప్పుడు పాట వస్తుండేది, చందమామ బాగుంది చూడు అని. అలాగే ఈ పాట వింటుంటే ఆ పాట విన్నట్టుగా అనిపించింది నాకు. చాలా మంచి ఎక్స్ప్రెషన్తో పాడాడు, వాయిస్ చాలా బాగుంది. మగవాళ్ళ వాయిస్లో ఉండవలసిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా మంచి మంచిగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా అభివృద్ధిలోకి రావాలి. థ్యాంక్ యూ సార్.
లయ గారు, మరి మీ ఒపీనియన్? ఇలాంటి పాటలకి మీ వాయిస్ సూట్ అవుతుంది అని తెలిసి మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్గా పాడాలి. మీరు కాన్ఫిడెంట్గా ఉండుంటే ఇప్పుడు ఇవాళ ఇంకా బాగా వచ్చేది. సో ఇక్కడి నుంచి అయినా సరే ఇంకొంచెం కాన్ఫిడెంట్గా నేను పాడగలను అనే ఇదితో పాడండి. ఏ పాట అయినా బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ లయ గారు. అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారో విందాం. గురుగారు మీ పాట గురించి చెప్తూ, పాట పాడడానికి మగవారికి కావాల్సిన మంచి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి అన్నారు. మీతో పాటు పోటీ పడే వారిని ముంచి లక్షణాలు కూడా మీలో ఉన్నాయి. థ్యాంక్ యూ. పోటీ పడే వాళ్ళని మిగతా కంటెండర్స్ని ముంచే లక్షణం ఉందన్నారు. హృదయంలో రకరకాల ఎమోషన్స్ని తట్టిలేపిన ఆ పాట తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నాడు జోరుగా హుషారుగా నవ్వుతూ తుళుతూ కేరింతలు కొట్టే కార్తీక్ ఫ్రమ్ నెల్లూర్. కార్తీక్ ఎప్పుడన్నా సీరియస్గా ఉంటాడు అసలు? పొరపాటుని కూడా సీరియస్గా ఉండవు? అప్పుడప్పుడు ఉంటాయి. అప్పుడప్పుడు సీరియస్గా ఉంటావు అంటే నాలాంటి వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు? లేదు, అల్లరి చేసినప్పుడు మామూలుగా. ఓకే రైట్. కార్తీక్ ఏం పాట ఇవాళ సెలెక్ట్ చేసుకున్నావు? నేను ఇప్పుడు అత్తకు యమ్మడు అమ్మాయికి మొగుడు సినిమాలో మెరుపులు అనే పాట. తప్పు చెప్పావా? టైటిల్ కరెక్ట్ చెప్పావా? మళ్ళీ చెప్పావు సరే. అత్తకు యమ్మడు అమ్మాయికి మొగుడు. ఓకే, కరెక్టే చెప్పావు. ఏం పాట? మెరుపులా? మెరుపులా ఆడతా అనే పాట. మెరుపులు ఆడతావా కార్తీక్? ఆడేస్తావా ఇప్పుడు? జాగ్రత్త బాబు, స్టేజ్ కి జర భద్రం. ఆల్ ది బెస్ట్ కార్తీక్. మెరుపులా పాడతా అనాల్సిందేమో నువ్వు, ఆడతా కాదు, కత్తిలాగా పాడావు కార్తి. లెట్స్ సీ వాట్ ద జడ్జెస్ హావ్ టు సే. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ కి ఒకేసారి మెరుపులాగా దూకేసేద్దాం అన్నంత హుషారుగా అంత స్పీడ్ గా పాడేశాడు. ఎంత హుషారుగా ఉందంటే మేము కూడా ఈ దీంట్లో నుంచి లేచేసి అందరం డాన్స్ చేసేద్దాం అనిపించింది. థాంక్యూ సార్. మిస్టర్ కాన్ఫిడెంట్, వెల్కమ్ బ్యాక్. మెరుపులా మీరు మెరుస్తున్నారు, డ్రెస్ కానివ్వండి, పాటతో కానివ్వండి, స్టెప్స్తో కానివ్వండి, మెరుపులాగా మెరిశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ మెరుపులా ఆడారు, మెరుపులా పాడారు కూడాను. థ్యాంక్ యూ మేడం. ఈ మెరుపు గురించి అక్కడ కొసమెరుపు ఏమిస్తారో అనంత్ గారు విందాం.
బ్రహ్మాండం బద్దలై మళ్ళీ అతుక్కుపోయి ఓకే ఆల్ ది బెస్ట్ వాట్స్ వండర్ఫుల్ అమేజింగ్ టాలెంట్స్. మాకు కావాల్సింది జాలి కాదు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ ఆపర్చునిటీ ఇస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం అంటున్నారు మా పార్టిసిపెంట్స్. ఇంకా అమేజింగ్ టాలెంట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. బట్ ఆ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ ఆశా జ్యోతి ఫ్రమ్ బొప్పిలి. పాట కూడా అంతే బాగా పాడుతున్నావు. ఇప్పుడు ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? చెలి చిత్రం నుంచి మనోహర నా హృదయం. వావ్, వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నేను ఒక మాట అందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి. చక్కటి చదువు ఉంది, చక్కటి రూపం ఉంది, చక్కగా పాడతావు, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ యు ఆర్ ది బెస్ట్. మోహన్ కృష్ణ గారు, వాయిస్ లో గమ్మత్తైన ప్రత్యేకత ఉంది ఆడవాళ్ళందరిలో కంటే కూడా ఇవాళ పాడిన వాళ్ళల్లో. థ్యాంక్ యూ సార్. చాలా ఆహ్లాదంగా అనిపించింది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లయ గారు, ముందు ఎపిసోడ్లో పాడిన పాటకి ఇప్పటికి చాలా 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 ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కొన్ని మిస్టేక్స్ వచ్చాయి, అలా అందరికీ వస్తూ ఉంటాయి, అది కరెక్ట్ చేసుకుని ఆ మిస్టేక్స్ కూడా జరగకుండా చూసుకోవాలి. బట్ టుడే ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారు?
ముందు ఎపిసోడ్లో మీ పాట అప్పుడప్పుడే భూమిని చీల్చుతున్న విత్తనం నుంచి వచ్చిన మొలక ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొలకెత్తి మొగ్గలు తొడుగుతుంది మా మొక్కలాగా ఉంది. థ్యాంక్ యూ సార్. మనోహరమైన ఈ పాట తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ టీమ్ బి శ్రీనివాస్ ఫ్రమ్ మదనపల్లి. సో శ్రీనివాస్ గారు చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వచ్చేస్తున్నారు, నెక్స్ట్ పార్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఇవాళ మీ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఇవాళ నా ఛాన్సెస్ 100కి 100 పాటలు నాకు ఉందనుకుంటున్నాను. అలాగే నేను సెలెక్ట్ చేసుకున్న పాట బొమ్మరిల్లు చిత్రం నుండి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అప్పుడో ఇప్పుడో ఎప్పుడోనా? అవును మేడం. బొమ్మరిల్లు పాట ఎప్పుడో అని. రైట్. ఈ పాటకున్న ఒక ప్రత్యేకత తెలుసా? చెప్పండి మేడం. తెలీదు. తెలీదా? అక్కడ మన ముగ్గురు జడ్జెస్, సిద్ధార్థ్ గారు హీరో గారే ఆ పాటను పాడారు. ఓకే రైట్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పాటకి ఒక చిన్న సంబంధం ఉందా చెప్పగలరా? చెప్పండి మేడం. తెలియదు. అనంత్ శ్రీరామ్ గారు ఆ పాటకు లిరిసిస్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనంత్ శ్రీరామ్ గారి కళ్ళ నుంచే వచ్చింది. సో లిరిసిస్ట్ ఎదురుగుండా మీరు ఇప్పుడు పాటని పర్ఫామ్ చేయబోతున్నారు, వారు రాసిన పాటను మీరు పాడబోతున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, పర్ఫామ్ వెల్. Thank you.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నారే చలి అక్కడ ఇక్కడ ఎక్కడో మరసిచ్చారే మరి నువ్వు ఏ కాన్ఫిడెన్స్ అయితే ప్రకటించావు ఆ కాన్ఫిడెన్స్ చేసి పాడి చూపించావు. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. అండ్ లెట్స్ సీ వాట్ ది జడ్జెస్ హావ్ టు సే. మోహన్ కృష్ణ గారు, అభేరి రాగంలో స్వరాలను ఆధారం చేసుకుని పాట ట్యూన్ చేయడం జరిగింది. చాలా నావెల్టీ ఉన్న పాట, సాహిత్యపరంగాను సంగీతపరంగాను. రచయిత మన పక్కనే ఉన్నారు. ఇందాక శ్రీరామ్ గారితో అన్నాను, ఈ పాట నేను చాలాసార్లు విన్నా, వారు రచించిందని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా పాపులర్ సాంగు. ఇక్కడ కూడా అతను పాటను ప్రజెంట్ చేయడం కూడా చాలా బాగుంది. మేమైతే మీ పాట మేమే రాసినంత గొప్పగా అనుభూతి ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లయ గారు మీరేమంటారు? ఇక్కడ కూర్చున్న ఇద్దరు జడ్జిలు ఒకరు పాట రాయగలరు, ఒకరు పాట పాడగలరు, మరి నేను ఏం చేయాలి? మీరు దానికి నటించగలరు? అవును, అదే అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు అక్కడికి వచ్చి అక్కడ డాన్స్ చేయాలని అంత హ్యాపీగా అనిపించింది పాట వినగానే. అనంత్ శ్రీరామ్ గారిని ఈ పాట ఎలా ఉందో అడిగే ముందు, కీరవాణి గారు ఒక పాటని ఎలా స్వరపరిచారో అంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పారండి, అలా ఈ పాటని మీరు కల్లో కానీ నిద్రలో కానీ రాసిన సందర్భం ఏమన్నా ఉందా అండి? ఈ పాట కల్లో రాయలేదండి, కంగారు కంగారుగా రాశాను. షూటింగ్ అర్జెంట్ అయిందనమాట. ఆ తర్వాత రోజే షూటింగ్ అంటే ఆ రోజు రికార్డింగ్కి ఇవ్వడానికి దేవి గారి దగ్గరికి వెళ్ళి ట్యూన్ తీసుకుందాం, 3 గంటల్లో పాట పూర్తి చేయవలసి వచ్చింది. కానీ వారు పాట పూర్తి అయిపోవాలన్న భావంతో కాకుండా పాట మీద పూర్తిగా సంతృప్తి చెంది ఆ పాటను రికార్డింగ్ చేశారు. ఈ పాట నాకు జీవితంలో మొదటి విజయాన్ని అందించిన పాట. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంత బాగా ఈ పాట పాపులర్ అవుతుందని మీరు ఎప్పుడు కలగన్నారు? ఈ పాట పాపులర్ అవుతుందని కలగనే సమయం కూడా నాకు దొరకలేదు. దేవి గారు బాగా వచ్చింది అన్నారు తప్పితే నాకు ఆ పాట ఎలా వచ్చిందో కూడా తెలియదు. తర్వాత రేడియోలో మోగుతుంటే రేడియో వరకే నచ్చింది అనుకున్నాను. తర్వాత ప్రతి ఫోన్లోనూ హలో ట్యూన్గా వచ్చినప్పుడు ఇది పాట హిట్ అయిందన్న కల్లో లేను, పాట హిట్ అయిందన్న నిజం తెలుసుకున్నాను అనిపించింది. శ్రీనివాస్ పాట ఎలా పాడాడు చెప్పండి. ఈ పాటలో నాకు నన్ను నేను మెచ్చుకునే లైను, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. ఆ లైన్ ఇప్పుడు మార్చాలనిపిస్తుంది. రాగాల రమణీయం నా రాగం ఏదంటే నీ తీపి కంఠంలో ఉందని అంటాలే. నీకోసం ఒక లిరిసిస్ట్ ప్రత్యేకంగా తను రాసిన లిరిక్ ని మార్చి తన గొంతుతో తానే పాడారు. అంతకు మించిన కాంప్లిమెంట్ ఇంకోటి ఉండేది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ భాగ్యలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనిషి అంతా చిత్రం నుంచి తూనిగా. బ్యూటిఫుల్ సాంగ్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా పాడు.
కాన్ఫిడెన్స్ తగ్గిందా? మధ్యలో తడబడ్డావా? బట్ ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. నీ గొంతు మంచి గొంతుంది, బాగా పాడా. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్స్ సీ జడ్జెస్ ఏమంటారు. కంగారు లేకుండా పరిగెడితే ఇంకా చాలా బాగుండేది. ఆ కంగారు పడడం వల్ల కొంచెం టెన్షన్ బాగా ఎక్కువ ఫీల్ అయ్యి కొంచెం చిన్న చిన్న తేడాలు వచ్చాయి. వాయిస్ బాగుంది, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా పాడుంటే ఇంకా బాగుండేది. బెస్ట్ ఆఫ్ లక్. రైట్ సార్, థ్యాంక్ యూ. లై గారు, మీ అభిప్రాయం చెప్పండి. మీ వాయిస్ చాలా బాగుంది అండ్ గుడ్. తూనీగా తూనీగానే ఈ పాటలో నీ గొంతు తీయగా కుట్టే తేనెటీగలా ఉంది. తేనెటీగ తీయగా కుడుతుందా సార్? చెవులను తీయగా కుట్టిన తేనెటీగ. రైట్ భాగ్య, ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడావు, లెట్స్ గో. లాస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు, సుమన్ బాబు ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను స్టాలిన్ చిత్రంలోంచి పరారే పరారే పప్పారే అంటూ. ఓకే, వన్స్ అగైన్ అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట పాడబోతున్నారు. అవునండి, యా. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ అనంత్ గారు, మీ పాటలు మీరు వరుసగా ఇదే ఎపిసోడ్లో ఇది రెండోసారి అండ్ మొత్తంగా ఈ షోలో ఇప్పటికీ మూడోసారి, ఆ తర్వాత ఇంకెన్ని పాటలు వస్తాయో తెలియదు, ఎలా అనిపిస్తుంది మీకు? 3 సంవత్సరాల్లో రాసిన 3 మంచి పాటలు అయిపోయిన తర్వాత పాటలు మిగిలివేమంతా వేస్తుంది. Right, all the best, Suman. Good luck to you. Okay. Yeah.
వారి కోసం చెయ్యందివ్వరా, ఆదుకున్న సాయం నిన్ను దీవించురా, దీపమల్లె నువ్వే నీ చూపివ్వరా, రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా, రక్తం పంచిన కన్నోల తీరుగా, రక్తం ఇచ్చిన నిన్నే చూస్తారుగా, మదర పంపరెప్పి సంబరంగా, స్వార్థం పెట్టుతే సానురంగా, ఎక్కడికి పాసు ఈ పరుగుకి పంచు, వెంటిదర ముందర నా వెన్ను తట్టే ఫ్యాన్సే బుడ్డే, పరారే పరారే మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఒక ఒక దృశ్యం ఇప్పుడు కనిపించని వాళ్ళకి కనిపించిన వాళ్ళకి కూడా కనిపించేటట్టుగా అంత గొప్పగా దృశ్యం చిత్రీకరించేటట్టుగా మనసుల్లో ఆ పాట పాడారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ టు హిమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో బాలరాజు గారి దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పాను కదా, బాలరాజు గారు ఇచ్చిన ఎనర్జీ ఫుల్ త్రూఅవుట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ మెయింటైన్ చేశారు, అండ్ ఎండ్లో కూడాను అదే ఎనర్జీ కంటిన్యూ అయ్యి అదే ఎనర్జీతో ఎండ్ ఫినిష్ కూడా ఉండడం రియల్లీ ఎక్సలెంట్. రైట్ లై గారు థ్యాంక్ యూ. అండ్ అనంత్ శ్రీరామ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. వజ్రం మనిషిలా వచ్చి పాట పాడిందా అనిపించింది. తర్వాత ఈ పాట రెండో చరణం లైన్లు కొంచెం నెమ్మదిగా పాడతా, తక్కువ టెంపోలో. తోటి వారి కోసం చెయ్యందివ్వరా, ఆదుకున్న సాయం నిన్ను దీవించురా, దీపమల్లె నువ్వే నీ చూపివ్వరా, రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ లైన్లో దీపమల్లె నువ్వే నీ చూపివ్వరా, రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా అంటే మనం నేత్రదానం చేస్తే రెండోసారి జన్మ ఎత్తినట్టు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఈ సందర్భంగా నేత్రదానం చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఇలాంటి నల్ల వజ్రాలకి వెలుగు జిలుగులు అద్దవలసిందిగా కోరుతున్నాను. డార్క్నెస్ అనేది మీకు మీ లైఫ్కి ఏమైనా డిసప్పాయింట్మెంట్ తెచ్చిందా, ఆర్ ఎవరన్నా మీ జీవితంలో ఉన్న మనుషులు లేదు యూ క్యాన్ ఫైట్ బ్యాక్ అన్న స్పిరిట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు అయితే నా లైఫ్లో ఎవరు కూడా అలాగా నాకు డిసప్పాయింట్ చేసినట్టుగా ఎవరు అలా లేరు. అందరూ నాకు అనుకూలంగానే అంత నాకు చాలా బాగా సహకరించారు. ఓకే అండి. అంటే నన్ను ఒక నా వాళ్ళు ఏ విధంగా అయితే ఉండేవారు సేమ్ వాళ్ళలో నన్ను కలుపుకుని నన్ను వాళ్ళు కలుపుకుంటూ ఉంటాను. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ బి లోని 9 పార్టిసిపెంట్స్ తమ పర్ఫార్మెన్సెస్ పూర్తి చేసేసారు. ఈ రోజు టీమ్ బి కి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎపిసోడ్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పూర్తయ్యాయి, జడ్జెస్ వాళ్ళ డెసిషన్ ఇచ్చేసారు. నౌ ఎలిమినేషన్ ఒకటే మిగులుంది. ఎవరు ఇక్కడ ఈ పాటల ప్రయాణంలో మాతో కంటిన్యూ అవుతున్నారు నెక్స్ట్ రౌండ్స్ వరకు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలి. లయ గారు ఈరోజు ఈ ఎపిసోడ్ నుంచి ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు? ఈ ఎపిసోడ్లో అందరూ బాగానే పాడినా కూడాను ఒక ఎలిమినేషన్ ఉండాలి కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే భాగ్యలక్ష్మి గారు. నీ అభిప్రాయం ఏమన్నా చెప్తావా? నెక్స్ట్ టైం ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే బాగా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి పాడే అనిపిస్తుంది.
అమేజింగ్ స్పిరిట్, అమేజింగ్ స్పిరిట్ ఐ సే. ఎన్ని రియాలిటీ షోస్ చూస్తున్నావు, ఎన్ని చోట్ల పోటీ చూస్తున్నావు. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వస్తే ఏడుపులు, పెడబొబ్బులు, నిరాశ, నిస్పృహలు వీటితోటి వెళ్తారు. బట్ నో, వీఆర్ డిఫరెంట్. ఎస్, వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వీ టేక్ ఛాలెంజెస్ అండ్ రుజువు చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా బెటర్గా మేము పర్ఫామ్ చేయడానికి ఇక్కడి నుంచి నిష్క్రమిస్తామంటోంది భాగ్యలక్ష్మి. వండర్ఫుల్ భాగ్యలక్ష్మి, దట్స్ ఎ స్పిరిట్. అండ్ వీ హ్యావ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ భాగ్య. భాగ్య, బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్ అందు. ఫ్రెండ్స్ అందరికి ఏమన్నా చెప్పదలుచుకున్నావా? She is a lovely singer. She has a great voice, amazing voice. Ni friends, migitha team members ki em cheptavu Bhagya? For final round kelle vallaina sare baaga perfect ga paadandi.